హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మే ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నవి చూడండి, ఈ చెట్లు మామిడి చెట్లు. అంటే ఇవి మామూలు మామిడి చెట్లు కావు, కొండ మామిడి చెట్లు అని అంటారు. సో ఇప్పుడు ఈరోజు కొండ మామిడి పండ్ల కోసం అనేసి ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో సేమ్ మన మామిడి ఆకులు తీరే ఉంటాయి ఇవి కూడా, కానీ వీటి కాయలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూపెడతాను నేను. చూడండి ఫ్రెండ్స్, వీటి పండ్లు అయితే ఇలా ఉంటాయి చూడండి. గో ఇలా, ఇవి ఎండాకాలం అంటే ఇప్పుడు మే నెల నడుస్తుంది కదా, వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయన్నమాట. చూడు, ఇది పండు. ఈ సైజు కంటే ఎక్కువ పెద్దగా ఉండదు కొండ మామిడి పండు. ఇది అడవిలో మాత్రమే ఇటువంటి పండ్లు, అడవి పండ్లు అని కూడా అంటారు వీటిని, అడవి మామిడి అని కూడా అంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ పండ్లు ఎలా సేకరించాలో చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చి ఈ పండ్ల గురించి అయితే వెతుకుతున్నాం. ఇప్పుడు చెట్లు చాలా పెద్దగా ఉంటాయి, ఒక్కొక్కటి వచ్చేసి ఆకాశం ఎత్తన్నట్టుగా ఉంటాయి అన్నట్టు. పండ్లై రాలిపడ్డటువంటి కాయలు అయితే పండ్లు అయితే ఉంటాయండి. చూడండి, ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా. సో ఇది కూడా పండే అన్నమాట. పండని మనం ఎలా అనుకోవాలంటే, జీడి కారుతుంది చూసారా ముచ్చ నుండి, ఇది గాలికి పండు రాలి కింద పడుతుంది అన్నమాట. సో ఇవే కాకుండా ఇంక ఇక్కడ ఒకటి కూడా ఉంది, దీన్ని కూడా తీసుకుందాం. ఇది కూడా మంచి పండే ఫ్రెండ్స్. ఈ పండ్లు అనేవి ప్రకృతి సిద్ధంగా పండే పండ్లు. సో ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా రెండు దొరికాయి, ఇంకెక్కడైనా దొరుకుతాయేమో చూద్దాం. చెట్టు కిందనే అయితే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇవి కూడా పండే. ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఓ, అక్కడెక్కడికో ఉంది మబ్బుల్లోకి ఉన్నట్టున్నది ఈ చెట్టు అయితే. అయితే ఇప్పుడు ఈ చెట్టు కింద మనము ఈ మామిడి పండ్లను వెతుకుతున్నాము, చూద్దాం ఇంకేమైనా దొరుకుతాయేమో అని. చెట్టు మీద పండు పండి రాలిన అటువంటి మామిడి పండు అయితేనే చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇక్కడైతే నాకు కొన్ని కనిపించాయి. ఇది కూడా పండే, బట్ ఇది కొంచెం దెబ్బ తగిలింది, కానీ ఇది బాగానే ఉంటుంది. ఇది కూడా బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా నాకు దొరికాయి. ఇవన్నింటినీ ఒక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది పండే, ఇది పండే. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ కింద పడ్డ ఎందుకు ఏరుకోవాలంటే, కింద పడ్డ పండ్లు అయితేనే మనకు రుచికరంగా ఉంటాయి. చెట్టు ఎక్కి మనం కోసుకున్నా కానీ అవి అంత రుచికరంగా ఉండవు, మనకు బాగుండవు కూడా. సో వీటిలో రసం అనేది ఎక్కువగా ఉంటుంది, రసాల మామిడి అని కూడా అంటారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూసారు ఇది ఎంత బాగుందో, చూస్తేనే నూరు రూపాయలా ఉన్నాయి పండ్లు. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీన్ని కూడా ఏరుకుందాం. ఈ అడవిలో కోతులు, అడవి కోతులు అనేటి ఉంటాయి ఫ్రెండ్స్, అవి చాలా వరకు అటాక్ చేస్తుంటాయి అన్నట్టు. అంటే ఈ పండ్లను తిని బతుకుతూ ఉంటాయి కదా. అడవిలో కోతులనే కాకుండా ఈ చిలుకలు కానీ, అడవి పావురాలు కానీ, ఇంకా చాలా రకమైన పక్షులు, ఇవన్నీ కూడా ఈ పండ్లను తినే జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒకటి దొరికింది, ఇది ఇంకా బాగుంది, నికినికలాడుతుంది పండు. తర్వాత ఇక్కడ ఒకటి దొరికేది. సో ఈ చెట్టు కింద అయితే చాలా ఉన్నాయి, ఇంకా మనం చూడాలి. ఈ పండ్లల్లో ఎక్కువగా రసం అనేది ఉంటుంది చూడండి, ఇందులో ఎట్లా ఉంటుందో రసం. ఇలా మనం మాజా తాగుతాం కదా, అట్లనే ఉంటుంది టేస్ట్ కూడా, కానీ అది కెమికల్తో తయారు చేసిన పదార్థం. ఇదైతే చాలా నేచురల్, చూసారు కదా రసం ఎలా వెళ్తుందో. ఈ పండులో ఎక్కువగా రసమే ఉంటుంది, మనం ఎంతగా తాగాలనుకుంటే అంత తాగొచ్చు, రసం చాలా బాగుంటుంది. ఈ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చల్లగా ఉంటాయన్నమాట. సో ఈ మామిడి పండ్లు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పండ్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.